నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం శ్రీ ప్లవనామ సంవత్సర రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నెల వృషభ రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం हरिः वो गुरुब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्वाक्षात्परम् ब्रह्मा तस्मै श्रीगुरवे नमः ॐ गणानां त्वा गणपतिकं ववामहे कविं कवीनां कवीनान्यपमश्रवस्तवम् ज्येष्ठराजं ब्रह्मणाम् ब्रह्मणस्पत आनशृण्वन्नोति विस्सेदसाधनम् ప్రణోదేవి సరస్వతి భాజభిర్వాజనీపతి ధేనామ విత్రియవతు శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవీ మహాసరస్వతి నమ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నెల వృషభ రాశి రాశి ఫలితములు ఎలా ఉన్నాయో పరిశీలన చేసుకుందాం వృషభ రాశి వారికి ఈ డిసెంబర్ నెల అత్యంత అనుకూలంగా ఉంటుంది అని చెప్పాలి అది ఎలాగో మనం ఒక్కొక్క దీన్ని పరిశీలన చేసుకుంటూ ఏ గ్రహం సంచారం మూలంగా ఈ స్టేట్మెంట్ మనం ఇవ్వటం జరుగుతోంది అనేది ఇప్పుడు మనం విపులంగా తెలుసుకుందాం మొత్తం మీద డిసెంబర్ నెల అత్యంత అనుకూలంగా ఉంటుంది వృషభ రాశి వారికి అని చెప్పవచ్చు ధనాదాయం బాగా ఉంటుంది తర్వాత విద్య బాగా వస్తుంది గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి తర్వాత వివాహం కానటువంటి యొక్క కన్యలకి బ్రహ్మచారులకి వివాహాలు అవుతాయి తర్వాత మీ యొక్క మా మాట తీరులో కూడా మంచి కలుగుతుంది మంచి మాట తీరు కలుగుతుంది మంచి మాట ఒక సంస్కారానికి తెలియజేస్తుంది కాబట్టి అన్ని పనులు కూడా మీరు దాని వలన చేసుకోగలుగుతారు అంతక్రితం ఈ మాట తీరు వల్లనే కొన్ని పనులు చెడిపోయి ఉండవచ్చు ఇప్పుడు అదే మాట తీరు మీలో మార్పు వచ్చింది కాబట్టి మంచిగా అంటే ఆ తొందరపాటు లేనటువంటి యొక్క మాట రావటం మూలంగా మీకు కార్యక్రమాలన్నీ కూడా అనుకూలంగా జరుగుతాయి వృషభ రాశి వారికి తర్వాత గృహ నిర్మాణము లేదా ఏదైనా చిన్న అపార్ట్మెంట్ కొనుక్కోవటము ఇలాంటివి కూడా మీకు సంప్రాప్తం చేయగలగవచ్చు గురుడు యొక్క అనుగ్రహం మూలంగా అలాగే సంతానాభిలాషులకి సంతానం కలిగే సూచనలు కూడా కనపడుతున్నాయి అయితే సంతానం దీనివల్లనే కలుగుతుంది అని చెప్పడానికి మాకు అధికారం లేదు కాకపోతే ఏదో ఒక గురువు యొక్క అనుగ్రహం బాగా ఉంది కాబట్టి సంతానాభిలాషులకి సంతానం కలిగే అవకాశం ఉందని చెప్తున్నాం నిజంగా సంతానం కలుగుతుందా లేదా ఏమిటి అనేటువంటిది ఆలోచన చేయాలంటే మనం భార్యాభర్తల ఇద్దరు యొక్క జాతకాలు తీసుకుని ఆ జాతకాల్లో పంచమ స్థానం అలాంటి కొన్ని పిల్లలు యొక్క స్థానాలు సంతాన స్థానం ఎలా ఉంది రాశిలోను అంశలోను ఇరువురి యొక్క రాశి అంశ లగ్నాల్లో ఎలా ఉన్నాయి ఇంకా కొన్ని విశేషాలు కూడా ఉన్నాయి అవన్నీ కూడా చూసుకొని ఒక్క మాటుగా ఆ పర్వాలేదు మీకు కలుగుతుంది బలానప్పుడు కలగవచ్చును అని చెప్పాల్సి ఉంటుంది అయితే ఇక్కడ గురువు గారు ఆయన కూడా కుటుంబ కారకుడు కాబట్టి సంతానాన్ని ఇవ్వటంలో ఆయన కూడా ప్రముఖ పాత్ర ఉంటుంది కాబట్టి గురు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి అది కూడా మీకు కలగవచ్చును అని చెప్పనని లేదా ఇంకో రకంగా చెప్పుకోవచ్చు ఇది సంతాన రీత్యా మీకు సుఖ సంతోషాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే వాడు చక్కగా చదువుకుని పైకి వెళ్తే ఆనందంగా మీకు మీకు లభించేటువంటి యొక్క స్థితి కలుగుతుంది అది కూడా ఉన్నది అది సంతాన రీత్యా సుఖ సంతోషాన్ని పొందేటువంటి అవకాశాలు ఉంటాయి అందుకని గురువు గారు ఇప్పుడు ప్రస్తుతం కుంభరాశిలో సువర్ణమూర్తిగా మీకు రాజస్థానంలో అంటే పదింట సంచారం చేస్తున్నారు కాబట్టి చాలా శుభ సంచారం ఇది అందువల్ల దాన్ని బట్టే అత్యంత శుభయోగంగా ఉంటుంది కాబట్టి శుభప్రదంగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఇందాక నేను చెప్పినటువంటివన్నీ కూడా ఈ గురువు సంచారం మూలంగా చెప్పగలిగాను అని మనం చేస్తున్నాను తర్వాత చతుర్థ చతుర్థాధిపతి అయినటువంటి యొక్క రవి ఇప్పుడు సింహరాశికి అధిపతి కదండి మనం చెప్పుకునేది వృషభం 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 మిథునం కర్కాటకం సింహం నాలుగో వాడు అవుతాడు కనుక రవి చతుర్థాధిపతి పదహారు వరకు ఈ నెల ఒకటి నుంచి పదహారవ తారీఖు వరకు కూడా వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు వృషిక రాశిలో అంటే సప్తమంలో సంచారం చేస్తూ ఉంటాడు రవి సప్తమంలో అంటే వృశ్చిక రాశికి అధిపతి ఎవరండి వృషిక రాశి అధిపతి కుజుడు కాబట్టి రవి సంచారం కుజుడు ఇంటూ జరుగుతుంది అంటే కుజ రవిలు ఇద్దరు కూడా మిత్రులే కాబట్టి మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు రవి కాబట్టి న్యాచురల్గా బాగుంటుంది కనుక ఆరోగ్యం బాగా ఉంటుంది రవి అనగానే మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది అంటే ఆరోగ్య స్థానం కాబట్టి ఆరోగ్యాన్ని భాగ్యాన్ని ఇస్తాడు అన్ని భాగ్యాల్లోకి ఆరోగ్య భాగ్యం గొప్పది ఎన్నుంటే మాత్రం ఏమిటి ఆరోగ్యం లేకుండా ఉంటే ఉపయోగం ఉపయోగం ఉపయోగమే లేదు కనుక ఆరోగ్య భాగ్యాన్ని పొందేటువంటి అవకాశం డిసెంబర్ నెలలో వృషభ రాశి వారికి అద్భుతంగా ఉంది తర్వాత పదహారవ తారీఖు మధ్యాహ్నం నుంచి పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల దగ్గర నుంచి కూడా ధనుర్ రాశిలో సంచారం చేయబోతున్నారు రవి అంటే అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నాడు అష్టమంలో సంచారం చేస్తున్నప్పటికీ కూడా ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ధనురాశికి అధిపతి ఎవరుండే రవి రవిగురుద్దరు కూడా మిత్రులు కాబట్టి రవి మిత్రక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆ సంచారం కూడా పదహారు తర్వాత నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ది మంత్ కూడా బాగానే ఉంటుంది కాబట్టి మొత్తం మీద రవి సంచారం డిసెంబర్ నెల పర్వాలేదు బాగానే ఉంటుంది అని చెప్పవచ్చు ఇక ఇప్పుడు మనకి కుజ సంచారం ఏ విధంగా ఉన్నది అని చెప్పుకోవాలి కుజుడు ఎవరు మీ యొక్క రాశికి ఏం చెప్పినానంటే సప్తమ వ్యయాధిపతి వృషభ రాశి వారికి సప్తమ వ్యయాధిపతి అంటే ఏమిటి ఇక్కడ వృషిక రాశి అక్కడ మేషరాశి ఈ రెండు రాశులకి అధిపతి కాబట్టి వృషభ రాశి వారికి ఆ రెండు కూడా సప్తమ వ్యయస్థానాలు అవుతాడు కాబట్టి సప్తమ వ్యయాధిపతి అయినటువంటి యొక్క కుజుడు తులారాశిలో ఆరింటి సంచారం చేస్తూ ఉంటాడు తులారాశిలో ఆరింటి సంచారం గురువు గారు కనుక గోచారు గురువు ఆరింటి సంచారం చేస్తూ ఉంటే ధన లాభాన్ని ఇస్తాడు అని చెప్పినది శాస్త్రం కనుక ధన లాభాన్ని ఇస్తాడు అంటే కుజులు ఇచ్చేటువంటి యొక్క గుజడేజుల ఫైనాన్స్ వాడు ఫైనాన్స్ కుజ స్తంభన జరిగితే ఆ రా ఆ యొక్క దేశాలు ఆ యొక్క రాష్ట్రాలు లేదా ఆ యొక్క కుటుంబాలు కుజస్తంభన జరిగితే చాలా అల్లాడిపోతారు ఫైనాన్షియల్గా అందువలన ఫైనాన్స్ స్టింజెన్సీ అని సార్ దాన్ని ఆ స్టింజెన్సీ లేకుండా చాలా బాగా ఉంటుంది ఆదాయం కూడా బాగుంటుంది అనుకోనటువంటి విధంగా డబ్బులు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి అందుకని ఆరింటి సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి కొన్ని మన దేని మీద ఆయన అధికారం కుజుడు అంటే ఈ యొక్క ల్యాండ్స్ అన్నీ కూడా ఆయన మీద అధికారం అంటే స్థలాలు పొలాలు ఇప్పుడు రియల్ ఎస్టేట్ కూడా దాంట్లోనే పెడతాం అంటే గృహ నిర్మాణం కానీ లేకపోతే వచ్చిన అపార్ట్మెంట్ కొనుక్కోవటం కానీ ఇలాంటి వాటన్నిటికీ కూడా కుజుడే అధిపతి కూడా భూదేవి యొక్క కుమారుడు కుజుడు కనుక ఆ విధమైనటువంటి యొక్క ఫలితాలు కూడా ఈ వృషభ రాశి వారు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇది ఒకటి నుంచి ఐదో తారీఖు వరకు మరి ఐదు తర్వాత నుంచి అండి ఐదు సాయంత్రం ఐదు గంటల తొమ్మిది నిమిషాల నుంచి వృషిక రాశిలో ప్రవేశం చేస్తారు అది ఏడింటి సంచారం అవుతుంది మిత్రక్షేత్రం కాబట్టి పర్వాలేదు అంటే వృషిక రాశిలో సంచారం చేస్తారు కాబట్టి పర్వాలేదు బాగానే ఉంటుంది కాబట్టి ఓవరాల్గా కుజుడు మీకు అనుకూలమైనటువంటి సంచారంగానే ఉన్నాడు ఇందాక గురువు గారు అనుకూలంగా ఉన్నాడు ఇప్పుడు కుజుడు కూడా అనుకూలంగా ఉన్నాడు రవి యొక్క సంచారం కూడా బాగానే ఉన్నది తర్వాత ఇప్పుడు మనం శుకుడు యొక్క సంచారం ఏ విధంగా ఉన్నది అంటే షష్టాధిపతి శుక్రుడు ఎవరు మీ యొక్క దానికి షష్టాధిపతి రాజ్యాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు పదకొండవ తారీఖు వరకు కూడా ధనుర్ రాశిలో అష్టమంలో సంచారం చేస్తూ ఉంటాడు అష్టమంలో సంచారం చేసేటువంటి యొక్క శుక్రుడు అంతగా యోగ్యమైనటువంటి యొక్క ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పడానికి అవకాశం లేదు అయితే అంతవరకే మనం ఆపకుండా ఇంకా కొద్దిగా లోతుగా మనం పరిశీలన చేశారు ఇంకో కోణంలో సమ పరిశీలన చేసినట్టయితే అష్టమంలో కనుక సంచారం ఈయన అసలు మీకు ఈ శుకుడు ఎవరు శుకుడు షష్టాధిపతి వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యాతులు అంటే ఆరోవాడు ఆరోవాడు ఇప్పుడు ఎనిమిది అంటే సంచారం చేస్తూ ఉన్నాడు అది మనం పట్టుకోవాల్సింది ఇక్కడ జాగ్రత్తగా అంటే వాడు ఎందులో సంచారం చేస్తూ ఉన్నాడు ఇది విపరీత రాజయోగం అక్కడ ఎనిమిదింటి సంచారం చేస్తున్నవాడు శుక్రుడు ఏం బాగా లాభం లేదండి మేమంతా నష్టాలుగా ఉంటాయి ఈ యొక్క నెల అంతా కూడా శుక్రుడు సరిగా లేడు అని మనం చెప్పడానికి ఓవరాల్గా ఊరికైనా అని చెప్పేటువంటి పరిస్థితి అది అది సామాన్యం కానీ బాగా లోతుగా శాస్త్రాధ్యయనం చేసిన తర్వాత చెప్పుకోవాలి అంటే ఆరువాడు ఎనిమిదిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆ థీరీ ప్రకారం ఆ కోణం ప్రకారం రూలు ప్రకారం ఎనిమిది వాడు ఆరు వాడు ఎనిమిదిలో సంచారం చేస్తూ ఉంటే విపరీత రాజయోగం ఉంటుంది ఆరు ఎనిమిది పన్నెండు ఈ స్థానాల వాళ్ళు ఒకళ్ళ ప్లేస్లో ఇంకొకళ్ళు కనుక సంచారం చేస్తే శుభయోగాన్ని రాజయోగాన్ని ఇస్తారనే శాస్త్రం ఉంది కాబట్టి శుక్రగ్రహ సంచారం పూర్తి అనుకూలంగా ఉన్నది ఈ రాశి వారికి పైగా మీ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడు అధిపతిగా ఉండేటువంటి యొక్క మీ ఈ రాశి వారందరికీ కూడా శుభయోగంగా ఉంటుంది మరి తర్వాత అండి పదకొండు తర్వాత ఏ విధంగా ఉంటుంది పదకొండు రాత్రి తొమ్మిది గంటల ఒక నిమిషం దగ్గర నుంచి కూడా మకర రాశిలో ప్రవేశం చేస్తాడు శుక్రుడు మకర రాశిలో ప్రవేశం చేస్తాడు అంటే అదేమైంది తొమ్మిదింట భాగ్యస్థానంలోకి సంచారం చేస్తూ ఉంటాడు భాగ్యస్థానంలో సంచారం చేసేటువంటి యొక్క శుక్రుడు ధనలాభాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం పైగా అది మకర రాశి మకర రాశికి అధిపతి ఎవరండి మకర రాశికి అధిపతి శని కానీ శని శుక్రులు ఇద్దరు కూడా మిత్రులు మిత్రక్షేత్రంలో సంచారం చేయడం ఒకటి భాగ్యస్థానంలో సంచారం చేయడం ఒకటి గోచార రీత్యా భాగ్యస్థానంలో శుకుడు కనుక సంచారం చేస్తే ధనలాభాన్ని ఇస్తాను అనేటువంటి యొక్క శాస్త్రవచనం ఒకటి ఉంది వీటన్నిటి మూలంగా కూడా స్త్రీలకి తర్వాత ఈ రాశి స్త్రీలకి కళాకారులకి అత్యంత యోగదాయకంగా ఉంటుంది డిసెంబర్ నెల మిగిలిన వారికి కూడా చాలా ఆనందదాయకంగా ఉంటుంది మంచి శుభయోగాన్ని పొందుతారు ఈ నెలలో డిసెంబర్ నెలలో తర్వాత ఇంకా ఎప్పుడు బుధగ్రహ సంచారం ఏ విధంగా ఉందో కూడా ఆ రిజర్స్ చూద్దాం బుధుడు ఎవరు మీ యొక్క రాశికి అంటే ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి యొక్క బుధుడు ఎనిమిదవ తారీఖు వరకు కూడా వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఎనిమిదవ తారీఖు వరకు కూడా అంటే ఏడింటి సంచారం చేస్తూ ఉంటాడు ఏడింటి సంచారం చేస్తూ ఉండేటువంటి యొక్క బుధుడు అది వృషిక రాశి కావాలంటే సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు ఇక ఎనిమిది రాత్రి ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల దగ్గర నుంచి ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అది అష్ట స్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు అయితే బుధుడు కనుక అష్టమ స్థానంలో సంచారం చేస్తూ ఉంటే సంతోషాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రవచనం కనుక మీకు బుధగ్రహ సంచారం ఎనిమిదింటి సంచారం చేస్తున్నప్పుడు కూడా బాగా ఉంది నాకు సప్తమంలో పర్వాలేదు ఇప్పుడు ఎనిమిదింటి సంచారం ఎని ఎనిమిదో తారీఖు తర్వాత నుంచి అష్టమంలో సంచారం చేస్తూ ఉండేటువంటి యొక్క బుధుడు సంతోషాన్ని కలిగజేస్తాడు సంతోషం ఎప్పుడు కలుగుతుందండి ఏదైనా మనకి కలిసి వచ్చినప్పుడు మంచి శుభవార్తలు వింటున్నప్పుడు ఒక శుభ కార్యక్రమాన్ని మనం చేయడానికి తలంచుకుని ఆ శుభకార్యం నెరవేరిన తర్వాతను ఆ మయ అనుగ్రహం వలన మనకి ఈ కార్యక్రమం చేశాము అనేటువంటి ఒక ఆనందాన్ని మనం పొందుతాం కనుక అట్లాంటివన్నీ కూడా బుధుడి యొక్క అనుగ్రహంతో కలుగుతాయి అని చెప్పాలి ఈ యొక్క డిసెంబర్ నెలలో వృషభ రాశి వారికి తర్వాత శని సంచారము ఎవరు శని మీకు భాగ్యరాజ్యాధిపతి భాగ్యరాజ్యాధిపతి అంటే తొమ్మిది పది వాడు తొమ్మిది పది భాగ్యరాజ్యాధిపతి అయినటువంటి యొక్క శని భాగ్యంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు చూసారా ఇంకా అతకంటే ఏం కావాలి శని రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు అంటే పూర్తిగా అనుకూలంగా ఉంటాడని అర్థం చాలా సంపూర్ణమైనటువంటి యొక్క అనుకూలంగా ఉన్నాడు తర్వాత ఇంకోటి ఏంటంటే భాగ్యాధిపతి భాగ్యంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు రజిత మూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అద్భుతంగా ఉన్నది ఆ శని యొక్క సంచారం యొక్క వృషభ రాశి వారికి కాబట్టి పనులన్నీ కూడా పూర్తి చేస్తారు గట్టిగా సంకల్పంతో పూర్తి చేయగలుగుతారు కార్యసాధన జరుగుతుంది తర్వాత శని అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఆ ప్రొడక్షన్ కూడా బాగా వస్తుంది పారిశ్రామిక ఉత్పత్తి బాగా జరుగుతుంది ఎందుకనంటే ఆ శని కార్మిక సంబంధమైనటువంటి వాడు కార్మికుల రిప్రజెంటేషన్ అందువలన చక్కగా ఈ యాజమాన్యానికి తర్వాత శ్రామిక వర్గానికి వీళ్ళిద్దరికీ కూడా మంచి అనుకూలమైనటువంటి యొక్క వాతావరణం ఉంటే ప్రొడక్షన్ వస్తుంది పారిశ్రామిక ఉత్పత్తులు కూడా పెరుగుతాయి తెలుసు సౌభాగ్యం జరుగుతుంది అని చెప్పాలి తర్వాత రాహు రాహు ఎక్కడున్నాడు అంటే వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు వృషభ రాశిలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు భేష్ బాగా ఉంది చూసారా రాహు వృషభ రాశిలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అది చాలా మంచి ఫలితాలను ఇస్తాడు మీ రాశిలోనే సంచారం చేస్తున్నాడు మీ రాశిలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు పొందుతారు అంతకితం కాళ్ళ నొప్పులు ఇవన్నీ ఉంటే అవి ఏ మందులో తీసుకుంటారు కాబట్టి ఈ నెలలో అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి అలాగే కేతు కేతు యొక్క సంచారం వృష్టికి రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే సప్తమంలో సంచారం చేస్తూ ఉంటాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మీ ఆడవాళ్ళకి కూడా భార్యకి కూడా అనుకూలమైన ఉంటుంది ఆవిడ ఆరోగ్యం కూడా వదిలిపడుతుంది బాగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు విద్యార్థులకి వ్యాపారస్తులకి ఉద్యోగులకి అందరికి చాలా బాగుంది వ్యవసాయదారులకు కూడా బాగుంది స్త్రీల స్త్రీలకి కళాకారులకి కూడా శుక్రమ శుక్ర యొక్క సంచార బలం బాగుంది కాబట్టి అద్భుతంగా ఉంటుంది అలాగే న్యాయవాదులకి కూడా రవి యొక్క సంచారం పర్వాలేదు బాగానే ఉంటుందని అనుకున్నాం కాబట్టి వాళ్ళకి న్యాయవాదులకు కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ బాగా ఉంటుంది అలాగే వైద్యులకి వైద్యులకి కూడా కుజుడు యొక్క సంచారం బాగా ఉంది కాబట్టి ఆరోగ్యం భంగం వస్తుంది కాబట్టి కొంతవరకు కొంతమందికి వైద్య వైద్యులకి కూడా బాగా ఉంటుంది చేతి వృత్తిదారులకు బాగుంది ఉపాధ్యాయులకు కూడా చాలా బాగా ఉన్నది ఇప్పుడు ఇక మరి మాసాధిపతుల దగ్గరికి వెళ్దాం మాసాధిపతులు కొద్దిగా దీంట్లో రాశిలోకి రెండు మూడు నాలుగు పాదాలు దీంట్లోకి వస్తాయి ఒకటి నుంచి ఐదు వరకు కూడా శుక్రుడు మాసాధిపతి ఆరు నుంచి బుధుడు మాసాధిపతిగా ఉంటారు మీరు కొత్తిగా నడుస్తున్న వారు సూర్య ఆరాధన చేయండి సూర్య ఆరాధన అంటే ఆది చౌదరి స్తోత్రం కానీ ఓం సూర్యాయ నమ అని ఒక ఒక నూట ఎనిమిది పర్యాములు జపం చేసుకోవడం కానీ చేసుకోండి సూర్యాణమూర్తి వారు అష్టోత్తరం చదువుకోండి లేకపోతే తర్వాత లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి విష్ణు సహస్రామాన్ని పారాయణ చేసుకోండి రోహిణీ నక్షత్రం వారికి ఒకటి నుంచి ఐదు వరకు కూడా రవి మాసాధిపతిగా ఉంటాడు ఆరు తర్వాత నుంచి గురుడు మాసాధిపతిగా ఉంటాడు మీరు శుక్రుడు యొక్క లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి అలాగే ఆదిచహోదయ స్తోత్రం సూర్యాణమూర్తి వారి అనుగ్రహాన్ని పొందటానికి ఆది చౌదయం కానీ ఇదిగో ఈ సూర్యాణమూర్తి వారి అష్టోత్తరం కానీ అవి చదువుకోండి తర్వాత గురువు యొక్క జపం చేసుకోండి గురు గురు స్తోత్రం దేవానంత గురుముఖాంజుల సల్లి పొంది కదా అది ఒక వ్యక్త పర్యాయం చదువుకోండి మృగశిరా నక్షత్రం వారికి వారికి ఒకటి మృగశిర ఒకటి రెండు పాదాలు ఒకటి నుంచి ఐదు వరకు రాహువు ఆరు తర్వాత నుంచి చంద్రుడు మాసాధిపతిగా ఉంటారు తప్పకుండా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఆ శంకరాచార్య వారు రాసినటువంటిది దాన్ని యూట్యూబ్లో వినండి అలాగే దుర్గా స్తోత్రాలు కూడా వినండి లక్ష్మీ అష్టోత్రం చదువుకోండి చాలు వీరి యొక్క అదృష్ట సంఖ్య ఆరు మూడు నాలుగు ఐదు ఎనిమిది శుక్ర శనివారాలు కలిసి వస్తాయి తర్వాత కనుక ఈ వృషభ తొమ్మిది గ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్ముని ప్రార్థన చేస్తూ సర్వేదనా సుఖనోభవంతు స్వస్తి